తెలుగులో ఎన్నో విలన్ పాత్రల్లో నటించి తన విలనిజం తో ప్రజలను ఎంతగానో భయపెట్టిన ప్రముఖ టాలీవుడ్ విలన్ సత్యప్రకాష్ గారు పోలీస్ స్టోరీ అనే సూపర్ హిట్ మూవీలో నటించిన సత్యప్రకాష్ ఇదనది కర్ణాటక అనుకుంటారు అందరూ ఎందుకంటే అది థ్రిల్లర్ మంచు అనే కన్నడ దర్శకుడు డైరెక్ట్ చేసిన చిత్రం తెలుగు తమల హిందీలో కూడా రిలీజ్ అయి అతిపెద్ద హిట్ గా నిలిచింది పోలీస్ స్టోరీ ఈ చిత్రంలో నటించిన కొందరు కన్నడ ఆర్టిస్టు లాకే సత్యప్రకాష్ కూడా ఓ కన్నడ నటుడు అనుకుంటారు కానీ ఇతనిది కన్నడ కాదు ఒరిస్సా ముప్పై ఏళ్ల పాటు ఒరిస్సాలో ఉండి అక్కడ డిగ్రీ చేసిన తర్వాత కోల్కతాలో ఎంబీఏ చేసి బ్యాంక్ ఎంప్లాయ్గా మారి ఆ తర్వాత డిఫెన్స్ లోను పనిచేసి అక్కడ ఎమడలేక నేరుగా చెన్నై వచ్చేశారు ఎందుకంటే ఇతనికి సినిమాలు నటించాలన్న ఆశ కోరిక ప్రధాన కారణం తనకు చిన్నప్పటి నుంచి అమితాబ్ బచ్చన్ చిత్రాలను చూసి అలా యాక్ట్ చేయాలనేది ఒక డ్రీమ్ ఆ కళ నెరవేరాలి అంటే చెన్నైకి చేరడమే కరెక్ట్ అని వచ్చారు ఇక వచ్చాక ఇక్కడ ఎలా ఉండాలో తెలియదు ఓ పక్క హిందీ తెలిసిన తనకు తమిళ్ తెలిసేది కాదు ఇక ఆ తర్వాత మెల్లగా తమిళ్ నేర్చుకోసాకారు ఇక ఆయన మాటలు ఆ తర్వాత కొన్నాళ్ళు ఎక్కడెక్కడూ ప్రయాణాలు సాగించా చివరికి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టాను అలా ప్రయత్నిస్తున్న నాకు కర్ణాటకలో పోలీస్ స్టోరీ సినిమా అవకాశం వచ్చింది అది అతి పెద్ద హిట్ అయింది ఆ సినిమా నా అదృష్టం నా జీవితం మలుపు తిరిగింది అక్కడే ఆనాటి నుంచి సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి ఆ తర్వాత తెలుగులో నటించే ఛాన్స్ దొరికింది చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ తదితర హీరోలతో తెలుగులో సినిమాలు చేశాను అన్ని సినిమాలు చాలా బాగా ఆడాయి నా ఇరవై ఐదేళ్ల సినీ జీవితంలో నటుడు డైరెక్టర్ ప్రొడ్యూసర్గా ఇదిగా ఇప్పటికీ పది భాషల్లో ఐదు వందల నలభై సినిమాలు నటించా ప్రస్తుతం నటిస్తూనే మా అబ్బాయి నటరాజ్ హీరోగా సినిమా తీస్తున్నా ఇన్ని అవకాశాలు రావడం ఆ భగవంతుడు ప్రేక్షకుల ఆశీస్సులే దృష్టి అద్భుతం అనే తెలుగు సినిమాలో గిరిగిట్లే అనే కన్నడ సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నాను అలాగే నా కొడుకు నటరాజ్ హీరోగా హుల్లాల హుల్లాల అనే హర్రర్ కామెడీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నా పోలీస్ స్టోరీ సీతారామరాజు పెళ్లి చేసుకుందాం సమరసింహారెడ్డి మాస్టర్ డేంజర్ లాహిరి లాహిరి లాహిరిలో బిగ్ బాస్ తదితర చిత్రాలు నాకెంతగానో పేరు తెచ్చిపెట్టాయి ఇన్నేళ్ల కెరియర్లో నటుడిగా పూర్తి స్థాయి సంతృప్తితో ఉన్నాను దర్శకత్వం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇప్పటికీ కుదిరింది పోలీస్ స్టోరీ మూవీలో ఛాన్స్ రావడంతో కసితీరా యాక్ట్ చేసి ఆడియన్స్ మనసు దోచుకున్న తర్వాత ఆ సినిమా చూసిన తమిళ డైరెక్టర్ భాగ్యరాజా తన తమిళ మూవీలో ఆఫర్ ఇచ్చారు స్పాట్లో భారీ డైలాగులు చకచకా చెప్పేసి సినిమాలు బుక్ అయ్యారు ఇక అంతేకాకుండా కెరీర్ తొలినాలలో చిన్న చిన్న వేషాల కోసం తరచూ హైదరాబాద్ నుంచి చెన్నైకి జనరల్ బోగిలో ప్రయాణించే వాడినని చెప్పుకొచ్చారు అలాగే తాను కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతానని మన జీవితంలో మంచి చేసినా చెడు చేసినా ఖచ్చితంగా మనకి తిరిగి వస్తుందని అలాంటప్పుడు ఇతరులకు చెడు చేయడం కన్నా మంచి చేయడం వల్లే మంచి ఫలితాలు ఉంటాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇక సినిమా పరిశ్రమలో తనకు పెద్దగా స్నేహితులు ఎవరూ ఉండరని తాను కూడా సినిమా షూటింగ్ అయిపోగానే తన పని తాను చూసుకొని ఇంటికి వెళ్ళిపోతానని అందువల్లనే తనకు పెద్దగా స్నేహితులు ఉండరని చెప్పుకొచ్చారు ఇక టాలీవుడ్ సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గారు అంటే తనకు చాలా ఇష్టమని అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజుకు నాన్నగా నటించే అవకాశం వస్తే ఖచ్చితంగా నటిస్తానని తన మనసులోని వాటిను బయటపెట్టారు అంతేకాకుండా చిన్నప్పుడు రామ్ చరణ్ స్కూల్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు తన బైక్ మీద తీసుకు వెళ్లేవాడినని అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఇక సినిమా పరిశ్రమలో తనకు కొంతమేర సన్నిహితులు ఉన్నప్పటికీ తాను ఎప్పుడూ కూడా అవకాశాల కోసం ఎవరి దగ్గర జై చాచి అడగలేదని అలాగే తనకు భగవంతుడు ఇచ్చిన వాటితో చాలా సంతృప్తిగా ఉన్నానని తెలిపారు ఇక సత్యప్రకాష్ తన కొడుకుని హీరోగా పెట్టి ఉల్లాల ఉల్లాల చిత్రాన్ని కూడా తీశారు ఇక ఇప్పుడు మనం సత్యప్రకాష్ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని రేర్ అన్సీన్ ఫొటోస్ ని చూసేద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ మాకు అందించండి ఫ్రెండ్స్ మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్